Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Divya Vani debake anta tension padara. Divya Vani rajinama amsham TDP lo kalakaram srushtinchina vishayam telisindi. Nijaniki Divya Vani ki anta scene unda ante ledane cheppukovali. Endukante ame kevalam oka nati matrame. Tana gurinchi tanu chala ekkuvaga uhinchukuntuntaru. అలాంటిది ఆమెను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని అధికార ప్రతినిధి అనే పోస్టు కట్టబెట్టారు. పార్టీలోనే ఉన్నా అప్పుడప్పుడు తన అసంతృప్తిని బాహాటంగానే వెలగక్కుతుంటారు. అలాంటిది ఆమె పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలోని గొడవలపైన చంద్రబాబు వైఖరిపైన తన అసంతృప్తి వినిపించారు. అంతే, ఒక దెబ్బకు పార్టీ మొత్తం షేక్ అయిపోయింది. సినిమాల్లో దివ్యవాణి పెద్ద స్టార్ కూడా కాదు. అలాగని రాజకీయాల్లోకి వచ్చాక ఆమె ఏమన్నా పార్టీకి ఉపయోగపడుతుందా అంటే అది లేదు. ఏదో అధికార ప్రతినిధి హోదాలో అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ఈమె చెబితే పార్టీకి ఓట్లేసే వాళ్ళు లేరు, అలాగని చెప్పలేదని ఎక్స్ పార్టీకి ఓట్లేసే వాళ్ళు లేరు. పార్టీలో ఉన్నంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ లేదు. ఈమె వల్ల అధికార పార్టీకి జరిగే నష్టమూ లేదు. దివ్యవాణి మర్చిపోయింది ఏమిటంటే సినిమా వాళ్ళు టీడీపీకి కొత్త ఏమీ కాదు. దివ్యవాణి మొదలు కాదు, చివర కాదు. పార్టీ ఇలాంటి వాళ్లను చాలా మందిని చూసింది. ఇలాంటి ఆమె తాను రాజీనామా చేసినట్లు ట్విట్టర్లో ప్రకటించగానే చంద్రబాబు అండకు ఎలర్ట్ అయిపోయారు. ఆమె రాజీనామాతో అందరూ ఎందుకింత కంగారు పడిపోయారో అర్థం కావడం లేదు. వెంటనే కొందరు నేతలను రంగంలోకి దింపి ఆమెతో చంద్రబాబు వరుసపెట్టి మాట్లాడించారు. సాయంత్రానికి పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమెతోనే ప్రకటన ఇప్పించారు. విచిత్రం ఏమిటంటే అధికారాలు లేని అధికార ప్రతినిధి పోస్టు తనకెందుకంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు అధికార ప్రతినిధి పోస్టు అంటే ఏమిటో కూడా దివ్యవాణికి తెలియదని అర్థమైపోతోంది. అధికార ప్రతినిధి అంటే పేరులో మాత్రమే అధికారం ఉంటుంది, కానీ ఇంకేమీ ఉండదని కూడా ఆమెకు తెలియదు. పార్టీ వాయిస్ను వినిపించడమే అధికార ప్రతినిధుల బాధ్యత. అధికార ప్రతినిధి అంటే ఆమె ఏదో పెద్ద ప్రభుత్వ పదవి అనుకుంటున్నట్లున్నారు. పైగా మహానాడులో తనను మాట్లాడనివ్వలేదని అలగడం ఒకటి. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న వారికే మాట్లాడే అవకాశం రాలేదు. చూడబోతే ఆమెకు టీడీపీలో కొనసాగడం ఇష్టం లేనట్లుంది. అందుకనే ఏదో సాకు చెప్పి పార్టీ నుంచి తప్పుకున్నారు. లేదా చంద్రబాబు అటెన్షన్ కోసం రాజీనామా డ్రామా చేశారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనప్పటికీ దివ్యవాణి కోసం టీడీపీ అంత టెన్షన్ పడడం మాత్రం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది.